దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనా నియంత్రణ లక్ష్మణ రేఖ దాటిన జనం, చేపలు మాంసం బజార్లకు పోటెత్తిన కొనుగోలుదారులు. విశాఖ జిల్లాలో కరోనా కట్టడిపై టూరిజం మంత్రి సమీక్ష. విజయనగరంలో పూర్తి నియంత్రణలో ఉందన్న డిప్యూటీ సీఎం. కరోనా నివారణకు రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు 11 లక్షల చెక్కు అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ, సామాజిక దూరం పాటిస్తున్న కార్డు హోల్డర్లు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న మానవతావాదులు, కూలీల సేవల్లో పునీతమవుతున్న నేతలు సంస్థలు. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నాన్ వెజ్ లేకపోతే మెతుకు గొంతు దిగడం లేదు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చప్పటి మెతుకులతో వారం రోజుల నుంచి రోజులు గడుస్తున్న ప్రజానీకం చేపకూర, నాటుకోడి కూర కోసం లొట్టలేసి ఎదురుచూస్తున్నారు. ఇంకేముంది, సండే రానే వచ్చేసింది. కరోనా తర్వాత ఫస్ట్ సండే కావడంతో చేపలు మాంసం దుకాణాలకు జనం ఎగబడ్డారు. లాక్డౌన్ తర్వాత నిత్యావసరాలకు, కూరగాయలకు ఎంచక్క సామాజిక దూరం పాటించిన ప్రజలు చేపలు మాంసం కోసం ఆగలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. సోషల్ డిస్టెన్స్ మాటను పక్కన పెట్టి మార్కెట్లకు ఎగబడిన వైనం అంతటా కనిపించాయి. ఈ ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసి కూడా జనం మాంసాహారం కోసం ఇలా ఎగబడితే ప్రమాద ఘంటికలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ కరోనా వైరస్ ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము కొత్తపేట మార్కెట్ లో పరిసర ప్రాంతాల్లో నివసం ఉంటా ఉన్నాం. అయితే కరోనా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఏ ఒక్క ప్రజానీకం కూడా సరిగా అమలు జరపట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దానికి ఉదాహరణగా ఈవేళ ఆదివారం కాబట్టి ఆదివారం కొత్తపేటలో ఉన్నటువంటి మార్కెట్ సెంటర్ లో ఇక్కడ చాలా ఘోరంగా అసలు సోషల్ డిస్టెన్స్ ఏమాత్రం నియమ నిబంధనలకే పాటించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారికి ఇక్కడ వందలాది జనం గుమ్మికూడి ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. విజయనగరం జిల్లాలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పాములు పుష్ప శ్రీవాణి తెలిపారు. లాక్డౌన్ అమలు, కరోనా నియంత్రణ చర్యలపై కలెక్టరేట్లో కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజ్ కుమారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం స్వీయ నిర్బంధంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని తెలిపారు. అందుచేతనే ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధంలో ఉండాలని, అత్యవసర సమయాల్లో బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నిత్యావసరాలు, కూరగాయలకు కొరత ఉండబోదన్న పుష్ప శ్రీవాణి ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తున్న తీరును ప్రశంసించారు. ప్రజలందరూ కూడా అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, అదేవిధంగా మీడియాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా కరోనాని మన జిల్లాలో ఖచ్చితంగా మనం పారద్రోలొచ్చు. 4వ తారీఖున కూలీ నాలీ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆర్థిక సహాయం కింద 1,000 రూపాయలు కూడా ప్రభుత్వం అందించబోతుందన్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడాను ఈ కరోనా నివారణ చర్యల్లో ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈరోజు పనిచేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచిగా ఆలోచించి ఆ రోజు సచివాలయ వ్యవస్థని, అదేవిధంగా వాలంటీర్స్ని తీసుకొచ్చారో, ఈరోజు అదే సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు అందరూ కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చారో.
విశాఖ జిల్లాలో కరోనా కట్టడికి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న టూరిజం మంత్రి నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అవంతి శ్రీనివాస్ కరోనా నియంత్రణకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. పేదలు, బిచ్చగాళ్లు, రోజువారీ కూలీలను ఆదుకునేందుకు వైకాపా నేతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఏఎస్పీ రిషాంత్ రెడ్డి, ఆర్డీఓ శివజ్యోతి, కమిషనర్ కృష్ణవేణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా జిల్లా మంత్రి చైర్మన్గా జిల్లా కలెక్టర్ కోఆర్డినేటర్గా ఉండి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని నిత్యం కూడా సమీక్ష చేసుకుని మరి ఈ 41 డేస్ ముందు 21 డేస్ అన్నారు, 7 రోజులు అయిపోయినప్పటికీ మరి ఎన్ని ఉండదో తెలియదు. ఇన్ని రోజులు ఉన్నా కూడా ప్రభుత్వం సన్నద్ధంగా ఉండాలి, అధికారులు సన్నద్ధంగా ఉండాలి, ప్రజలు కూడా సన్నద్ధులు చేయాలి అనే మంచి ఉద్దేశంతోనే మరి మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టి గౌరవ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా క్యాబినెట్లో ఆదేశించడం జరిగింది. మంత్రులు జిల్లాశాఖ టాస్క్ ఫోర్స్ పెట్టుకుంటే ఎమ్మెల్యేలు, గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ఈ 5 డిపార్ట్మెంట్స్ తోటి, ఒకటి రెవెన్యూ, రెండోది పోలీసు, మూడోది హెల్త్ డిపార్ట్మెంటు, నాలుగోది సివిల్ సప్లైస్, 5వది సంబంధిత మండలాలకు సంబంధించిన ఎండిగో, వీరందరూ కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో ఆపద సమయం కరోనా మహమ్మారి నుంచి జాతిని కాపాడుకునేందుకు మేము సైతం అంటూ ముందుకు కదులుతున్న దాతలు, సంస్థలు తమ వంతు సహాయాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ కరోనా నివారణ చర్యలకు గాను జిల్లా అధికార యంత్రాంగానికి 11 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వినోద్ అగర్వాల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి 11 లక్షల చెక్కును అందజేశారు. మానవీయతతో ముందుకు వచ్చిన అసోసియేషన్ను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి వీరభద్రారెడ్డి, బివి కృష్ణారావు, మట్టి ఆదిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైరస్ నిమిత్తం సపోర్ట్ చేయడానికి జిల్లా మన కాకినాడలో ఉన్నటువంటి పెద్దలు కొందరు డొనేషన్ ఇవ్వడం జరిగింది. సహాయం ఇది కింద ఇందులో ముఖ్యంగా రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ వారు 11 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్నాథపురం క్రిస్టియన్ అసోసియేషన్ ఫెలోషిప్ వారు కూడా 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర్ణి కన్స్ట్రక్షన్స్ అధినేత గారు కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాఘవ నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు, డాక్టర్ నాగేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా అందరూ కూడా సహాయం చేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొన్ని మాస్కులు కానీ ఇటువంటి పడుతుంది, అది లోకల్గానే మనం తయారు చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఇదే పని మీద కరోనా వ్యాధి నిర్మూలన చేయడం కోసం అధికారులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా, ప్రభుత్వం దగ్గర కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా అందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ, ఎవరైతే ఈరోజు కలెక్టర్ గారికి ఈ యొక్క డొనేషన్ ఇచ్చారో అందరికీ కూడా కాకినాడ పట్టణ ప్రజల తరఫున పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఏజెన్సీలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు పాటిస్తున్న గిరిపుత్రులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కట్టడి అందరి సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని, ఈ విషయంలో ప్రజా సహకారం అవసరమంటున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి లాక్డౌన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీధుల్లో కలిగి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న భాగ్యలక్ష్మి నిత్యావసరాల ధరల నియంత్రణపై ఆరా తీస్తున్నారు. వెజిటబుల్ మార్కెట్కు వెళ్లిన ఆమె అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. అదేవిధంగా మన్యంలో ఇవాల్టి నుంచి సర్కార్ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. డివిజన్ కేంద్రంలోని కొన్ని చౌకధరల దుకాణాల వద్దకు వెళ్లిన భాగ్యలక్ష్మి అక్కడ సామాజిక దూరం పాటించే చర్యలను పరిశీలించారు.
రేషన్ కార్డు హోల్డర్లకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అందరికీ రేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్ద నరసింగరావు కూడా పాల్గొన్నారు. సరుకులు పంపిణీ చేస్తామో, ఈరోజు ఫ్రీగా బియ్యం, అదేవిధంగా కందిపప్పు కేజీ, ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా అందించేదానికి ఈరోజు చర్యలు తీసుకుంటున్నాము. దానికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా జీసీసీ వాళ్ళు, సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఉండేదానికి ఏదైతే వ్యక్తిగత శుభ్రత, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తూ మన వంతు ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏదైతే ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే మనకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా మీరు పాటించి ఏదైతే సరుకులు ఏదైతే సరఫరా చేస్తున్నారో మీరు తీసుకోండి. అదేవిధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థతో ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే మ్యాపింగ్ చేయబడ్డారో వాళ్ళు మాత్రమే సరుకులు తీసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి డిపోస్కి రండి. గుంపులు గుంపులుగా ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి కూడా సరుకులు నేరుగా మీకు అందరికీ అందుతుంది. అంతే అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు సరుకులు అందదేమో, ఈరోజు వెళ్తే కందిపప్పు అందదేమో, లేకపోతే రైస్ అందదేమో అని మీరు అపోహపడి మీరు కనుక గుంపులు కూడినట్టు ఏం చేస్తే కనుక అనివార్య కారణాలు ఏదైనా మనకి దరిచేరితే చాలా ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే చెప్తారో, వాలంటీర్స్ ఏదైతే మీకు తెలియజేస్తారో దాన్ని పాటించి మీ యొక్క సరుకులు మీరు ఇంటికి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లాక్డౌన్ అనేది మనం గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మీ ఇళ్ళల్లోకి పరిమితం అవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ చెంతకే వచ్చి మీ సేవ చేయడానికి ఇక్కడ అధికారులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలని సైతం వాళ్ళు వదిలి మన కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క దీన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు మానవీయతను చాటుకుంటున్నాయి. పనులు లేక పస్తులు పాలవుతున్న నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇలా సేవా దృక్పథం కనబరుస్తున్న దాతలకు ఆదర్శప్రాయమవుతున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లికి చెందిన రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ఇటుక బట్టి కార్మికులకు నిత్య అవసరాలు పంపిణీ చేసింది. ఈ సంస్థ సీఈఓ గాడి బాలు బియ్యం, పప్పులు, రకాల కూరగాయలు వంటి 16 రకాల నిత్య అవసరాలను పంపిణీ చేశారు. ఉమ్మలాడు చివరిలో ఉన్న ఇటుక బట్టిల్లో సుమారు 300 మంది కూలీలకు గాడి బాలు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంగుళూరి బాలకృష్ణ, ప్రజావేదిక కన్వీనర్ కనిసెట్టి సురేష్ బాబులతో కలిసి పంపిణీ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి కసింకోట మండలాల సరిహద్దులో వెళ్ళినటువంటి ఈ ఇటుక బట్టిల్లో పనిచేసేటువంటి వలస కార్మికులంతా వరుసగా నుంచి వచ్చారు. ఈరోజు కరోనా మహమ్మారి విజృంభించడంతో వీళ్ళు దిక్కుదోచలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకి రైతు స్వరాజ్య వేదిక మానవతా దృక్పథంతో తిండి గింజలు, అదేవిధంగా కూరగాయలు, సబ్బులు, అవసరమైనటువంటి కొన్ని దినుసులు సరఫరా చేసింది. దీన్ని 16 రకాలైనటువంటి దినుసులు సరఫరా చేసింది, అది అభినందనీయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఏళ్ళ చేత పనిచేసే బ్రిక్ ఇండస్ట్రీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సొంత ఖజానా నుంచి వీళ్ళు ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడకుండా, ఆకలి మరణాలు సంభవించకుండా ఉండడానికి ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ రకమైనటువంటి కృషి వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వానరస స్వచ్ఛందంగా ప్రయత్నం వాళ్ళు చేయకపోతే. మరోవైపు జాతీయ రహదారులపై పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. లాక్డౌన్ అమలును సమర్థవంతంగా అమలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారిపై వాహన తనిఖీ చేసిన పోలీసులు బెంగళూరు నుంచి జార్ఖండ్కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈరోజు సుమారు 11 గంటల సమయంలో బెంగళూరు నుంచి జార్ఖండ్ వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోగల అందులో అది గూడ్స్ వెహికల్ అయి ఉంది. అందులో దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో 10 మంది కూరో యువకులు అందులో కూర్చొని అంటే ఇందులో నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు. ఎక్కడి నుంచి ప్రశ్నించగా బెంగళూరు నుంచి జార్ఖండ్ వైపు వెళ్తున్నామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది.
చిన్న కన్సైజ్ దీంట్లో ఈ కంటైనర్లోనే ఇరుగ్గా ఉన్నటువంటి దీంట్లో మొత్తం 10 మంది ఇరుగు లోపల ఒకే దగ్గర లోపలగా ఇరుక్కొని కూర్చొని లోపల గాలి కూడా సోకకుండా లోపలికి ప్రయాణం జరుగుతున్నాయి. ఈ అనుమానం మీద మనం తనిఖీ చేస్తే ఈ విధంగా బయటపడింది. ఇటు ఈ విధంగా గూడ్స్ వాహనాల్లో మిస్యూజ్ చేసుకుంటూ దీన్ని గూడ్స్ వాహనం గైజ్లోని వీటిని తీసుకొని వెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందండి. ఇది మనం ఇంత అలర్ట్ చేసి ఈ మహమ్మారి తాలూకా ఇంత ప్రభావం ఇలా ఉంది, దీన్ని మనం ప్రయాణం కలిసి కూడా చేయకూడదు, ఇంత ఉన్న హెచ్చరికలు చేస్తున్నప్పటికీ దీన్ని పెడజామని పెట్టి ఈ రకంగా మానవ రవాణా జరుగుతున్నది. బెంగళూరు నుంచి జార్ఖండ్ వైపు సుమారు 1700-1800 కిలోమీటర్ల దూరంలో ఇంత చిన్న కంటైనర్లో తీసుకుని 12 మంది 10 మంది యువకులు లేబర్ పని మీద. నిరంతర సేవకుడు భక్తుల సుభాష్ చంద్రబోస్ ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించే మహనీయుడు ఈయన. కరోనా బూచితో స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజల ఆకలి తీరుస్తున్న సుభాష్ చంద్రబోస్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామస్తులను అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయం. లాక్డౌన్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన గ్రామంలోని 100 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి ఆహార పదార్థాలు అందించి సుభాష్ అనిపించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల వీచిన పెనుగాలులకు గ్రామంలో ఇళ్ల పైకప్పులు చెల్లా చెదరై నిరాశ్రయులైన కుటుంబాలకు కూడా 2 పూటల ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం సుభాష్ చంద్రబోస్కు స్నేహితులు దాతలు తమకు తోచిన సాయాన్ని అందించి ఆయనకు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డి యాదగిరి, బత్తుల సూర్యారావు, గోరు వాసు, నెయ్యిల గోపి, పొందర రాఘవ, పొందర శ్యామ్, నర్సీపురం కృష్ణ, పొందర భగవాన్, లక్నో బెహారా, ఆళ్ల వెంకట్, వై కామేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఊర్లో ఏ ఒక సమస్య వచ్చినా సరే మేము రాజకీయంగా చూడకుండా ప్రజల సేవ కోసం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సమయం చేయాలని మా వంతు మేము మాకు చేతనైన సహాయాన్ని ఊరికి అందిస్తున్నాం. అందరు ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. దీన్ని ఇంకా ముందు ముందుకు కూడా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు పెరిగితే అన్ని రోజుల వరకు కూడా ఈ కరోనా ఎంతవరకు ఉంటే అన్ని రోజులకు కూడా వీళ్ళందరూ కూడా భోజనాలు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందైన పరిస్థితులు వస్తాయి. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు టీవీలో చూస్తున్నాం. దాని దృష్టిలో చూసి ఈ ప్రోగ్రామ్ గ్రామంలో విద్యుత్ తుఫాన్ నుంచి మరి ప్రజలకు అండదండలుగా ఉంటూ సమస్యని ఇతరుల సమస్యని తమ సమస్యగా భావిస్తూ నిరంతరం కూడా కృషి చేస్తున్నారు బోసుబాబు, అలాగే యాదగిరి వారి తాలూకా ఆ టీం అంతా కూడా హెల్ప్ చేస్తున్నారు. మొన్న తిత్తిలి తుఫాన్ లాగే గాలికి ఎగిరిపోయిన రేట్లు అవి ఎగిరిపోతే ఆ పందరి వీధిలో కూడా హెల్ప్ చేశారు. మరి ఇప్పుడు ఈ మహమ్మారి నుంచి కరోనా ఈ లాక్డౌన్ ప్రకటించడంతో చాలా మంది పేద ప్రజలైతేనేమి మిగతా వాళ్ళకైతేనేమి ఈ భోజనాలు లేక కూలి పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరికీ కూడా 2 పూటల కనీసం భోజనం ఏర్పాటు చేయడానికి ఎవరైతే కటిక పేదవారు పూర్తిగా తన పని తాను చేసుకోలేకుండా ఇతరులపై ఆధారపడలేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళు ఆకలి చావులు లేకుండా ఉండేటట్టు ఆయన ఒక ప్రయత్నం చిరు ప్రయత్నం ప్రారంభించారు. మరి యాదగిరి గారు అలాగే బోసు గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి యొక్క మంచి మనసుకి ఇటువంటి గ్రామస్తులు ఇటువంటి వారు మా గ్రామంలో ఉన్నారు కాబట్టి. మానవీయత అంటే ఇదే. కష్టకాలంలో ఉన్న అన్నార్థులను ఆదుకున్నప్పుడే అసలైన మానవీయత. కరోనా విజృంభణతో సంచార జీవులు అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకలు వేస్తుంటే మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల ఆకలిని తీరుస్తూ సుభాష్ అనిపించుకుంటున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం గంగరెడ్ల కాలనీలో గుడారాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెట్టేందుకు జీఎన్ఆర్ యూత్ ముందుకొచ్చింది. ఇక్కడ సుమారు 200 మందికి ప్రతిరోజు జీఎన్ఆర్ యూత్ అన్నదాన కార్యక్రమం చేపట్టింది. యూత్ సమకూర్చిన ఆహార పదార్థాలను యువ నాయకులు చింతకాయల వరుణ్, గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, చిటికెల రాము నిరుపేదలకు అందజేశారు. ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన జీఎన్ఆర్ యూత్ ను కొనియాడారు. వర్కిస్తున్న కరోనా వైరస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా విచ్చలవిలుగా ఉండడం కారణంగా మన గవర్నమెంట్ ఏమైందంటే ఈరోజు లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. కాకపోతే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెదబుడ్డేపల్లి మరణబొమ్మ కాలనీలో ఉంటున్న ప్రజలందరికీ కూడా జీఎన్ఎం వారు యువత నుంచి సుమారుగా 50 మంది ప్రతిరోజు కూడా ఇన్ని రోజులు అయితే అన్ని రోజులు కూడా ఇక్కడ భోజనం సప్లై చేయడానికి వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళు సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తున్నారు. ఇదే విధంగా నర్సీపట్నంలో కూడా చాలా వరకు కూడా ఈ జీఎన్ఎం వారు
జిఎన్ఎం యూత్ వారు ప్రతిరోజు కూడా కొంతమందికి ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు మరించి జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండండి, సమదూరం పాటించండి, అందరికీ కూడా సామాజికంగా దూరంగా ఉండి ఈ వ్యాప్తి ఈ కరోనా వైరస్ను కూడా దూరంగా పెట్టేలా ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సామాజిక బాధ్యతగా ఎవరికి వాళ్ళు తీసుకొని ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీపట్నం జిఎన్ఎం వ్యవసాయం తరపున ఇక్కడ బొడ్డుపల్లి కాలనీ గంగిరెడ్డి కాలనీలో గల సుమారు 50 మందికి మధ్యాహ్నం భోజనం సదుపాయం లేని కారణంగా వాళ్ళకి కరోనా లాక్డౌన్ అవుతున్న సిస్టమ్ వల్ల వాళ్ళకి ఈరోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా వీళ్ళందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం 11 గంటలకి ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ దీనికి సహాయకరమానికి ప్రతి ఒక్క కుర్రాళ్ళు మా వాలంటీర్లు సహాయం చేస్తున్నారు, వాళ్ళకే కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ప్రజల కష్ట సుఖాల్లో తోడు నీడై నిరంతర ప్రజాసేవలో పునీతులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాల శ్రీనివాసరెడ్డి. జీవీఎంసీ 64వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ధర్మాల ఆపద కాలంలో ఆపద్బాంధవుడిగా ప్రజలకు తోడు నీడగా ఉండే ప్రజాసేవకుడు. ఇప్పుడు కరోనా భూతంతో జనమంతా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. పనులు లేక రోజులు గడిచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో స్పందించిన ధర్మాల శ్రీనివాస్ మానవీయతను చాటుకున్నారు. తన వార్డు పరిధిలో వెంకన్నపాలెం, గొడ్డివానిపాలెం, అరుణచిన్న పరావు కాలనీ, సత్యనారాయణపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది నీరుళ్లితో పాటు కూరగాయలను ధర్మాల శ్రీనివాసరెడ్డి ఉచితంగా పంపిణీ చేపట్టారు. యువనేత తిప్పల దేవన్ రెడ్డితో కలిసి ధర్మాల నిత్యావసరాలను ప్రజలకు అందజేశారు. ఈరోజు 64వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ధర్మాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి యొక్క ఇంటికి ఏదైతే నిత్య వస్తువు అవసరమో ఈ కూరగాయలు కానీ మరి అలాగే ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి ధర్మాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వెంకన్నపాలెం అలాగే వార్డు అంతా సత్యనారాయణపురం, వెంకన్నపాలెం, రేపు వచ్చి కొంగపాలెం, గంగవరం, అలాగే ఏతపాలెం, దిబ్బపాలెం, అక్కడ ఉన్నటువంటి ఉప్పర కాలనీ, గొడ్డువానిపాలెం అందరికీ మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారికి ఏదో రూపంలో సహాయం చేయాలని మరి మంచి దృఢ సంకల్పంతో ఆయన మరి ఈ యొక్క కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభించు. దీనికి మందు లేదు, దీనికి నివారణ ఒకటే, సామాజిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా తమ తమ నివాసాల్లో ఉండాలి, బయటకు రాకూడదు ఉద్దేశంతో ఈ యొక్క లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న సదుద్దేశంతో పెద్దల నాగరెడ్డి గారి ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన 64వ వార్డులో ప్రతి ఇంటికి కూడా ఒక వారానికి సరిపడా కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. ఇదేదో మీకు ఎటు సరిపోదు, అయినప్పటికీ కూడా పేద ప్రజలు కూలి పని చేసుకోవడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వారికి. మరోవైపు గంగవరం గ్రామస్తులు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున తమ గ్రామంలోకి ఇతరులు శానిటైజేషన్తో చేతులు కాళ్లు పరిశుభ్రంగా కడుక్కొని ఏర్పాటు చేశారు. ఈ 64వ వార్డులో గంగవరం గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే యువజన సంఘాలు అందరూ కోరిక మేరకు, అలాగే యువజన సంఘాల అందరూ కూడా సహాయకారంతో ఈరోజు గంగవరంలో ప్రతి వీధి వీధికి వెళ్ళి యువకుల సహకారంతో అందరూ కూడా గంగవరాన్ని ఈ కరోనా ఎఫెక్ట్ నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక సైనికుడిలాగా కష్టపడుతున్నారు. దానికి అలాగా దీనికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గంగవరం నుండి ఔటర్స్ని బయట నుండి రానివ్వకుండా పోలీసు వారి సహకారంతో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సహకారం చేసిన అన్ని యువజన సంఘాల నుండి, స్పోర్ట్స్ సంఘాల నుండి, గ్రామ పెద్దల నుండి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ గంగవరంలో ఇప్పుడు వరకు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉదయాన్నే సంఘ ప్రతినిధులందరూ కూడా, యువజన సంఘాల నాయకులందరూ కూడా కమిషనర్. ప్రాణాంతక వైరస్ కరోనా కాటేసేందుకు కోరలు చేస్తోంది. అయినా ఎక్కడ కూడా జంకకుండా ప్రజలు ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు శానిటేషన్ కార్మికులు. ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా దేశంలోనూ విజృంభిస్తుంది.
దేశమంతా లాక్డౌన్లోనే ఉంది. అయితే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లపైనే నిరంతరం శ్రమిస్తున్నారు శానిటేషన్ కార్మికులు. రేయిం బవళ్లు శ్రమిస్తూ శానిటేషన్ పనుల్లోనే నిమగ్నమైన మొనగాళ్లు శానిటరీ ఉద్యోగులు. ఇంతలా సేవలకు అందిస్తున్న ఈ కార్మికుల ఔదార్యంపై తూర్పు గోదావరి జిల్లా తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన నేత ఏలూరి బాలు, కార్మికుల శ్రమశక్తిని శ్లాఘించిన ఏలూరి బాలు సుధారాణి దంపతులు తుని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులకు 165,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మాస్కులు, డెటాల్ సోపులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, డీఈ కనకాలరావు, వైకాపా నేతలు ఎస్కే ఖ్వాజా, మహేష్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్లో, డిఫికల్ట్ టైమ్స్లో మనం ఉన్నామో, ఏదైతే కరోనా మహమ్మారి గురించి మనం నిత్యం పోరాడుతున్నామో, ఆ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుద్దన్నా కూడా వాళ్ళు లెక్క చేయకుండా ధైర్యంగా వాళ్ళు చేస్తున్న విధుల పట్ల దార్శిట్ రాజా గారి స్ఫూర్తితో వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనిపించి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన శానిటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, మరి ముఖ్యంగా ప్రథమంగా శానిటేషన్ అన్నా శుభ్రంగా లేకపోతే ప్రజలకి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నది. ఈ అంటువ్యాధులు ప్రబలకుండా వాళ్ళు కరోనా దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నాయి, లాక్డౌన్ కూడా చేసే. అట్లానే మన వంతు సహకారంగా ప్రజలందరూ కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా, నిత్యావసరాలకి అవసరమైతే ఇంటికి ఒకరు చెప్తున్నారండి, మన తుని ప్రజలందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే ఈ వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, శానిటేషన్ వారు కానీ, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వీళ్ళకి మన శానిటేషన్ వారికి ఏదైనా చేద్దామని బాలుగారు అన్నప్పుడు ఏదో ఒకటి చేద్దామని అనుకునేవారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో కరోనా నియంత్రణ చర్యలను స్థానిక శాసనసభ్యుడు పీడిక రాజన్న ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించిన ఆయన నిరంతరం అధికారులతో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. కరోనాతో ఉపాధి కరువైనందుకు ప్రజలకు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రేషన్ సరుకులు పంపిణీకి సిద్దమయ్యాయని 20వ నంబర్ రేషన్ దుకాణంలో నిత్యావసరాలను పంపిణీ చేసిన రాజన్న ద్వారా తెలిపారు. చౌక ధరల దుకాణాలకు వచ్చే వారందరకు సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కరోనా వైరస్ మీద దృష్టి పెట్టింది భారతదేశం కూడా, ఒక చైనా, ఒక ఇటలీ, ఒక స్పెయిన్ దేశం, ఒక అమెరికాలా కాకూడదని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క పౌరుని కూడా కోరుకొని, మీ ఇంటి దగ్గరే మీరు ఉండండి, మీ ప్రాణ రక్షణ మాది, మీ ఇంట్లోనే మీకు అనేక సౌకర్యాలు కలుగు చేస్తాం, నిత్యావసర వస్తువుల నుంచి వైద్యానికి సంబంధించి కలుగు చేస్తామని తెలియజెప్పి ప్రజల ప్రాణాల కోసం కృషి చేస్తున్నారు. కొన్ని ముస్లిం దేశాలు కానీ, కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు కానీ అయితే ప్రజల మీద అనేక నిర్బంధాలు ఉంటాయి. మన దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు చెప్పింది ఒకటే, ఏ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం లేదు, ప్రజల్ని నీడలో ఉండమంటున్నారు, ఇంటి నీడలో, ఎండలోకి రమ్మని చెప్పడం లేదు, ప్రజలకు సైనా దేశంతో యుద్ధం చేయమని చెప్పలేదు, సైనా దేశం నుంచి వచ్చిన వ్యాధి నుంచి మిమ్మల్ని రక్షిస్తాం, మీ ఇంట్లో ఉండండి. తూర్పుగోదావరి జిల్లాలో పల్లె పల్లెలోనూ ప్రాణాంతక వైరస్ కరోనాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు గ్రామ వాలంటీర్ల ద్వారా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మరోవైపు ప్రాణాంతకమైన కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను పాటించాలని, స్వీయ నిర్బంధంలో గడపాలని సూచిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు రౌతులపూడిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కుసరాజు, కె నాగమణి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రౌతులపూడి మండలం, రౌతులపూడి గ్రామ పంచాయతీ నందు కరోనా వైరస్ మీద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనందరము ఆశా వర్కర్, ఎన్ఎం, గ్రామ వాలంటీర్ ప్రతి 50 ఏళ్ళకి సందర్శించి, ఎవరైనా బయట నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ గుర్తించి వారిని 14 రోజులు ఇంటి పట్టునే ఉండడానికి మేము
తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి వీధి వీధిలో క్లోరినేషన్ చేయడం జరుగుతుంది. బ్లీచింగ్ చల్లించి ఏదైనా విషయం ఉంటే వెంటనే మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుందండి. మరి తరచు చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా గురించి మన దేశమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జనాభా అంతా ఇంట్లో ఉండాలనే చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండేలాగా తగిన జాగ్రత్తలు పాటించేలాగా కరోనా గురించి చేతులు వాష్ చేసుకోవడం ఇటువంటి జాగ్రత్తలు పాటించేలా ప్రతిరోజు కూడా మేము ఈ విధంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతి ఒక్క వాలంటీరు తనకు సంబంధించిన ఏఎన్ఎంని అలాగే ఆశా వర్కర్ల సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి లక్ష్యాలు కనిపించినా కూడా ఎన్నే చెప్పడం జరుగుతుంది. విదేశాల నుంచి వచ్చే అబ్బో ఇదేదో రైతు బజార్ అనుకుంటున్నారా? తాజా కూరగాయల అమ్మకానికి రెడీగా ఉన్నాయనుకుంటున్నారా? అబ్బే ఇవన్నీ లాక్డౌన్ పాటిస్తున్న ప్రజలకు పంపిణీకి మాత్రమే. స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలకు తన వంతు తోడ్పాటు అందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త జేవీఆర్ గ్రూప్ అధినేత జీను మణిబాబు సమకూర్చిన కూరగాయలవి. జగ్గంపేట మండలంలో 7,000 కూరగాయల కిట్లు పంపిణీకి నడుం బిగించిన జీను మణిబాబును ఇళ్లకు పరిమితమైన వారికి ఉచితంగా అందించేందుకు సంకల్పించారు. కూరగాయల కిట్ల తయారీని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జీను మణిబాబుతో కలిసి పరిశీలించారు. మరోవైపు ఎర్రవరం గ్రామానికి చెందిన వైకాపా నేత నీరుకొండ సత్యనారాయణ కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. ఇక ప్రతి ఇంటికి డెటాల్ సబ్బు పంపిణీకి చేశారు. గ్రామంలోని 1800 రేషన్ కార్డులు హోల్డర్లకు వీటిని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించారు. నాటుసారా తయారీపై డేగ కన్నేసిన గ్రామస్తులు దొరికిన నాటుసారాను ధ్వంసం చేశారు. ఈరోజున కోవిడ్-19 కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఒక పెను తుఫానులాగా వ్యాపించి ప్రజలను కబిలించి వేస్తుంది. ఇది ఈ వ్యాధి చైనాలో మొదలుపెట్టి ప్రపంచాన్ని అంతా ఆక్రమించుకుంటూ ప్రజల్ని ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలోనూ అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 3 రోజులుగా కర్ఫ్యూ విధించి ప్రజలను స్వీయ నిర్బంధానికిలో ఉన్నట్టయితే ఇది అదుపులో ఉంటుంది. ఎవరైనా కూడా బయట సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని మనం నిరోధించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వ్యాధిని నిరోధించాలి అంటే దీనికి నివారణ మాత్రమే ఉంటుంది. దీనికి చికిత్స లేదు, దీనికి మందు కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వం సూచించిన సలహాలను సూచనలను తప్పక పాటించినట్టయితే మనం మన జాతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి మై మీడియా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా నియంత్రణ లక్ష్మణ రేఖ దాటిన జనం చేపలు మాంసం బజార్లకు పోటెత్తిన కొనుగోలుదారులు. విశాఖ జిల్లాలో కరోనా కట్టడిపై టూరిజం మంత్రి సమీక్ష. విజయనగరంలో పూర్తి నియంత్రణలో ఉందన్న డిప్యూటీ సీఎం. కరోనా నివారణకు రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు 11 లక్షల చెక్కు అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ. సామాజిక దూరం పాటిస్తున్న కార్డు హోల్డర్లు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న మానవతావాదులు. కూలీల సేవల్లో పునీతమవుతున్న నేతలు సంస్థలు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే.